నమస్తే బేట. అందరికీ ఇది చాలా మందికి ఉండే సమస్య, ఆడపిల్లలకి అమ్మగారు మాట్లాడకపోవడం, అల్లుడితోటి గొడవై అంతే కదా. ఒక్కటిరా నేను అందరికీ చెప్పేది ఒకటి, ఎందుకంటే ఒక అమ్మాయి సమస్య వచ్చింది కాబట్టి. సో అందరికీ పాస్ చేస్తుంది మెసేజ్ ఒక్కటిరా, అమ్మ నాన్న మనల్ని సాతేది 22 ఏళ్ళు 23 ఏళ్ళే, కానీ మిగతా నీ జీవితము 60 ఏళ్ళు నిన్ను పోషించేది మాత్రం నీ హస్బెండే. ఫస్ట్ నీ హస్బెండ్ ముఖ్యము. నువ్వు పిల్లల్ని వదిలిపెట్టుకోవాలనిపిస్తుంది, నా అమ్మగారు మాట్లాడతలేరంటే అసలు అది మీనింగ్లెస్, అసలు అర్థమే లేదు దానికి. నీకేమవసరం రా, నీ అన్నదమ్ములు మాట్లాడితేంది, మాట్లాడకపోతేంది. అల్లుడు అన్నప్పుడు అత్తగారింటి మీద కొంచెం గారాబము, డిమాండింగ్ డిమాండ్తోటే ఉంటాడు అల్లుడు. అల్లుడు ఎప్పుడే కానీ తల వంచి ఉండడు. బామ్మర్దులే కానీ, అత్తే కానీ, మామే కానీ చాలా జాగ్రత్తగా నా అల్లుడిని మంచిగా చూసుకోవాలని అనుకోవాలి. ఆయన మనసు నొప్పియకుండా మెదుర్కోవాలి. కొందరు కోపం ఉంటుంది, కొందరికి రఫ్గా మాట్లాడతారు. అట్లా కాదు బేటా, ఇట్లా అంటే అయిపోతుంది కదా, వాళ్ళు కూడా సపరేట్ కుక్కుంటారు కదా. ఆయన గట్టిగా మాట్లాడినప్పుడు వీళ్ళు ఆయనకు రివర్స్ మాట్లాడితే ఇంకా రచ్చ అయిపోతుంది. వదిలేసే ఈ మ్యాటర్ ఇంతటితోటి, ఎప్పుడో టైం వచ్చినప్పుడు కలుస్తారు. ఎందుకు మీరు బాధపడుతున్నావు దీనికోసం? నేను పిల్లల్ని వదిలిపెట్టిపోతా అనుడైతే ఇది కరెక్ట్ కాదు. నీ భర్త ముఖ్యము, నీ పిల్లలు ముఖ్యము. నీకు ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుంది, 60 ఏళ్ళ జీవితం ఉన్నది. కానీ నీ హస్బెండ్ తోటి, నీ అయ్యమ్మతోటి కాదు. నా బిడ్డ ఉన్నది, నా అల్లుడు వస్తున్నాడు అమెరికా నుండి, నా మా ఆయన కాళ్ళు కడగాలన్నది, కడుగుతా బేట అని చెప్పినాను.